హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ముఖ్యమైన గ్రామర్ పాయింట్లను తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ ఆస్ పాలస్తీనియన్స్ టు ఇవాక్యుయేట్ రఫా ఎహెడ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టెడ్ అసాల్ట్. చూడండి, ఇజ్రాయెల్ ఆస్ పాలస్తీనియన్స్ అంటే ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను అడిగింది. ఆస్ అనేది V5, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి V5గా రావడం జరిగింది. అదే ఇజ్రాయెల్ ప్లేస్లో అంటే ఒక దేశం కంటే ఇంకా ఎక్కువ దేశాలు ఉంటే అప్పుడు అది బహువచనం అవుతుంది అంటే ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఒక దేశం కంటే ఎక్కువ దేశాలు ఉంటే అక్కడ V1 వస్తుంది అంటే ఆస్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ ఆస్ పాలస్తీనియన్స్, ఇజ్రాయెల్ పాలస్తీనియన్ అడిగింది. టు ఇవాక్యుయేట్ అంటే ఖాళీ చేయమని, ఇవాక్యుయేట్ అంటే ఖాళీ చేయడం. టు ఇవాక్యుయేట్ ఖాళీ చేయమని, దేన్ని ఖాళీ చేయమని, రఫా రఫాను ఖాళీ చేయమని. ఎహెడ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టెడ్ అసాల్ట్ ఊహించిన దాడికి ముందే రఫాను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను కోరింది. చూడండి, ఎహెడ్ ఆఫ్ అంటే ముందే, అన్ ఎక్స్పెక్టెడ్ అసాల్ట్ అంటే ఊహించిన దాడి, ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించడం. ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి మొత్తంగా చెప్పుకుందాం చూడండి, ఊహించిన దాడికి ముందే రఫాను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ పాలస్తీనియన్ కోరింది. చూడండి, ఆర్మీ ఆర్డర్స్ సమ్ 1 lakh పాలస్తీనియన్స్ టు బిగిన్ ఇవాక్యుయేటింగ్ ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా ఇన్ గాజా. చూడండి, ఆర్మీ ఆర్డర్స్ అంటే ఆర్మీ అంటే సైన్యం, ఆర్డర్స్ ఆదేశించింది. ఇది వివరాల్లో ఉంటే ఆర్డర్డ్ అని వస్తుంది, కానీ ఇక్కడ హెడ్లైన్ కాబట్టి ఆర్డర్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. ఆర్మీ ఆర్డర్స్ అంటే సైన్యం ఆదేశించింది. సమ్ వన్ ల్యాక్ పాలస్తీనియన్స్ టు బిగిన్ ఇవాక్యుయేటింగ్ ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా ఇన్ గాజా. గాజాలోని దక్షిణ నగరం రఫా నుండి దాదాపు 100,000 పాలస్తీనియన్లను ఖాళీ చేయమని సైన్యం ఆదేశించింది. సమ్ 1 lakh పాలస్తీనియన్ అంటే కొంతమంది అంటే 100,000 పాలస్తీనియన్లను. టు బిగిన్ ఇవాక్యుయేటింగ్ అంటే టు బిగిన్ అంటే మొదలు పెట్టండి, ఇవాక్యుయేటింగ్ ఖాళీ చేయడం. ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా ఇన్ గాజా, గాజాలోని దక్షిణ నగరం రఫా నుండి దాదాపు 100,000 పాలస్తీనియన్లను ఖాళీ చేయమని సైన్యం ఆదేశించింది. UNRWA రెఫ్యూజెస్ టు కంప్లై విత్ ది ఆర్డర్ అంటే UNRWA రెఫ్యూజెస్ అంటే తిరస్కరించింది అంటే నిరాకరించింది. టు కంప్లై అంటే పాటించడానికి అంటే అమలు చేయడానికి నిరాకరించింది. విత్ ది ఆర్డర్ ఆ ఆర్డర్ను పాటించడానికి UNRWA నిరాకరించింది. స్మోక్ కుడ్ బి సీన్ రైజింగ్ ఫ్రమ్ రఫా ఆన్ మండే ఆఫ్టర్నూన్ ఆల్దో ద కాజ్ వాస్ అన్క్లియర్. చూడండి, స్మోక్ అంటే పొగ, కుడ్ బి సీన్ అంటే కనిపించాయి, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. కుడ్ ప్లస్ బీ ప్లస్ V3. చూడండి, స్మోక్ కుడ్ బి సీన్, పొగ కనిపించింది. రైజింగ్ అంటే పెరగడం, పొగ పెరగడం కనిపించింది. ఫ్రమ్ రఫా, రఫా నుండి. ఆన్ మండే ఆఫ్టర్నూన్ అంటే సోమవారం మధ్యాహ్నం రఫా నుండి పొగలు పెరగడం కనిపించాయి. ఆల్దో అయినప్పటికీ, ద కాజ్ వాస్ అన్క్లియర్ అంటే కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ద కాజ్ అంటే కారణం, వాస్ అన్క్లియర్ అంటే అస్పష్టంగా ఉంది. ఇదంతా పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి వాస్ రావడం జరిగింది. ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి, గాజాలోని దక్షిణ నగరం రఫా నుండి దాదాపు 100,000 పాలస్తీనియన్లను ఖాళీ చేయమని సైన్యం ఆదేశించింది. UNRWA ఆర్డర్ను పాటించడానికి నిరాకరించింది. కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం రఫా నుండి పొగలు పెరగడం కనిపించాయి. చూడండి, వివరాల్లోకి వెళ్తే
ద ఇజ్రాయిలీ ఆర్మీ ఆర్డర్డ్ సమ్ 1 lakh పాలస్తీనియన్స్ ఆన్ మండే టు బిగిన్ ఇవాక్యుయేటింగ్ ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా, సిగ్నలింగ్ దట్ ఎ లాంగ్ ప్రామిస్డ్ గ్రౌండ్ ఇన్వాషన్ దేర్ కుడ్ బి ఇమినెంట్ అండ్ ఫర్దర్ కాంప్లికేటింగ్ ఎఫర్ట్స్ టు బ్రోకర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా. చూడండి, ది ఇజ్రాయిలీ ఆర్మీ అంటే ఇజ్రాయిల్ సైన్యం, ఆర్డర్డ్ ఆదేశించింది, ఆర్డర్డ్ అనేది V2లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, సమ్ 1 lakh పాలస్తీనియన్స్ అంటే కొంతమంది 100,000 పాలస్తీనియన్లు అంటే దాదాపు 100,000 పాలస్తీనియన్లు ఆన్ మండే సోమవారం నాడు టు బిగిన్ ఇవాక్యుయేటింగ్ ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా అంటే సోమవారం దాదాపు 100,000 పాలస్తీనియన్లను దక్షిణ నగరమైన రఫా నుండి ఖాళీ చేయమని ఆదేశించింది. టు బిగిన్ అంటే ప్రారంభించండి, ఇవాక్యుయేటింగ్ ఖాళీ చేయడం, ఫ్రమ్ ద సదరన్ సిటీ ఆఫ్ రఫా, ఫ్రమ్ అంటే నుండి, ద సదరన్ సిటీ ఆఫ్ రఫా అంటే దక్షిణ నగరమైన రఫా నుండి దాదాపు 100,000 పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయిల్ సైన్యం ఆదేశించింది. సిగ్నలింగ్ దట్, సిగ్నలింగ్ అంటే సూచించడం, దట్ అని ఎ లాంగ్ ప్రామిస్డ్ గ్రౌండ్ ఇన్వేషన్ దేర్ కుడ్ బి ఇమ్మినెంట్. ఎ లాంగ్ ప్రామిస్డ్ గ్రౌండ్ ఇన్వేషన్ అంటే దీర్ఘకాలంగా వాగ్దానం చేయబడిన భూదండయాత్ర, గ్రౌండ్ ఇన్వేషన్ అంటే భూదండయాత్ర, ఎ లాంగ్ ప్రామిస్డ్ అంటే దీర్ఘకాలంగా వాగ్దానం చేయబడిన, దేర్ కుడ్ బి ఇమ్మినెంట్, దేర్ కుడ్ బి ఇమ్మినెంట్ అంటే ఆసన్నమైందని, ఏమాసన్నమైంది, భూదండయాత్ర ఆసన్నమైందని, ఇమినెంట్ అంటే ఆసన్నమవ్వడం. అండ్ మరియు ఫర్దర్ కాంప్లికేటింగ్ ఎఫర్ట్స్ టు బ్రోకర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా, ఫర్దర్ అంటే మరింత, కాంప్లికేటింగ్ ఎఫర్ట్స్ అంటే క్లిష్టతరమైన ప్రయత్నాలు, టు బ్రోకర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా అంటే గాజాలో కాల్పుల విరమణ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తుందని సూచిస్తుంది. టు బ్రోకర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా అంటే గాజాలోని కాల్పుల విరమణ ప్రయత్నాలు చేస్తుందని. బ్రోకర్ అంటే ఇక్కడ వెర్బ్గా చెప్పడం జరిగింది, బ్రోకర్ అనేది నౌన్గా వాడినప్పుడు మధ్యవర్తి అని వస్తుంది, అదే బ్రోకర్ అనేది వెర్బ్గా వాడినప్పుడు మధ్యవర్తిత్వం చేయడం అనేది వస్తుంది. గమనించాలి ఇలాంటివి, టు బ్రోకర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా, గాజాలోని కాల్పుల విరమణ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తుందని సూచిస్తుంది. ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి, ఇజ్రాయిల్ సైన్యం సోమవారం దాదాపు 100,000 పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికా నగరమైన రఫా నుండి ఖాళీ చేయమని ఆదేశించింది. దీర్ఘకాలంగా వాగ్దానం చేయబడిన భూదండయాత్ర ఆసన్నమైందని మరియు గాజాలో కాల్పుల విరమణ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తుందని సూచిస్తుంది. అలాగే ద లూమింగ్ ఆపరేషన్ ఇన్ ద సిటీ వేర్ మోర్ దాన్ 1 million పాలస్తీనియన్స్ ఆర్ షెల్టరింగ్ అండ్ ఏ హై నంబర్ ఆఫ్ డెత్స్ ఈజ్ ఫియర్డ్ హ్యాస్ రైజ్డ్ గ్లోబల్ అలారం అండ్ ఇజ్రాయిలీస్ క్లోజెస్ట్ అలీస్ హ్యావ్ వార్న్డ్ అగెన్స్ట్ ఇట్. చూడండి, ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపడం జరిగింది. చూడండి, ద లూమింగ్ ఆపరేషన్ ఇన్ ద సిటీ అంటే నగరంలో దూసుకుపోతున్న ఆపరేషన్, లూమింగ్ అంటే దూసుకుపోతున్న, ఆపరేషన్ ఇన్ ద సిటీ అంటే నగరంలో దూసుకుపోతున్న ఆపరేషన్. చూడండి, ఇక్కడ హైఫన్ ఉంది, అలాగే ఇక్కడ కూడా హైఫన్ ఉంది. ఈ హైఫన్కి ఈ హైఫన్కి మధ్యలో ఉన్న సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. వేర్ మోర్ దాన్ 1 million పాలస్తీనియన్స్ ఆర్ షెల్టరింగ్. చూడండి, ఈ నగరంలో, ఇన్ ద సిటీ అంది అంటే ఈ నగరంలో, వేర్ మోర్ దాన్ 1 million పాలస్తీనియన్స్ ఆర్ షెల్టరింగ్ అంటే 10 lakh కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. చూడండి, ఎక్కడైతే 10 lakh కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారో అదే ఈ నగరం అన్నప్పుడు ఇక్కడ ఈ వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది. అండ్ మరియు ఏ హై నంబర్ ఆఫ్ డెత్స్ ఈజ్ ఫియర్డ్, అలాగే
అధిక సంఖ్యలో మరణాలు భయపెడుతున్నాయి. ఏ హై నంబర్ అంటే అధిక సంఖ్య ఆఫ్ డెత్స్ మరణాలు, ఈజ్ ఫియర్డ్ భయపెడుతున్నాయి. ఇది కూడా ప్యాసివ్ వైజ్లోనే ఉంది, ఈజ్ ఫియర్డ్. మీకు స్ట్రక్చర్స్ తెలిసి ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది ఏ టెన్స్లో ఉందో. చూడండి, ఈ వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు వాడాలంటే ఎక్కడైతే 10 లక్షల కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారో మరియు అధిక సంఖ్యలో మరణాలు భయపెడుతున్నాయో అదే ఆ నగరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాయాల్సి ఉంటుంది. ద లూమింగ్ ఆపరేషన్ ఇన్ ద సిటీ అంటే నగరంలో దూసుకుపోతున్న ఆపరేషన్. చూడండి, ఇక్కడ సిటీ తర్వాత ఎక్కడ కనెక్ట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇందులో ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇందులో ఉన్న సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది. ద లూమింగ్ ఆపరేషన్ ఇన్ ద సిటీ హ్యాజ్ రైజ్డ్ గ్లోబల్ అలార్మ్. చూడండి, హ్యాజ్ రైజ్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ అనేది ద లూమింగ్ ఆపరేషన్ ఇన్ ద సిటీ. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ హ్యాజ్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ ద లూమింగ్ ఆపరేషన్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది. రైజ్డ్ అనేది V3, రైజ్ V1, రైజ్డ్ V2, రైజ్డ్ V3, రైజింగ్ V4, రైజెస్ V5 టు రైజ్ V6. హ్యాజ్ రైజ్డ్ అంటే పెంచింది. దేన్ని పెంచింది? గ్లోబల్ అలార్మ్ అంటే ప్రపంచ హెచ్చరికను పెంచింది. ఏది పెంచింది? ఈ నగరంలో దూసుకుపోతున్న ఆపరేషన్ ప్రపంచ హెచ్చరికను పెంచింది. అండ్ మరియు ఇజ్రాయిలీస్ క్లోజెస్ట్ అలీస్ హ్యావ్ వార్న్డ్ అగెన్స్ట్ ఇట్. ఇజ్రాయిలీస్ అంటే ఇజ్రాయిలీ యొక్క, ఐ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇజ్రాయిలీ యొక్క క్లోజెస్ట్ అంటే సన్నిహిత, అలీస్ అంటే మిత్రదేశాలు, సన్నిహిత మిత్రదేశాలు హ్యావ్ వార్న్డ్ అగెన్స్ట్. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. చూడండి, ఇజ్రాయెల్ క్లోజెస్ట్ అలీస్ అనేది సబ్జెక్ట్, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ హ్యావ్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే క్లోజెస్ట్ అలీస్ అంటే సన్నిహిత మిత్రదేశాలు ఒకటి కంటే ఎక్కువ ఉంది అంటే ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 వార్న్డ్ అని రావడం జరిగింది. మిత్రదేశాలు హెచ్చరించాయి, అగెనిస్ట్ అంటే దానికి వ్యతిరేకంగా హెచ్చరించాయి. ఆన్ మండే ద యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ సర్వింగ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ సెడ్ ఇట్ వుడ్ నాట్ కంప్లై విత్ ద ఇవాక్యుయేషన్ ఆర్డర్. చూడండి, ఆన్ మండే అంటే సోమవారం నాడు, కామా ఉంది చూడండి. ద యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ సర్వింగ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అంటే పాలస్తీనియన్ శరణార్థులకు సేవలు అందిస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ద యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ విచ్ ఇస్ సర్వింగ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది. ఇక్కడ ద యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ విచ్ ఇస్ సర్వింగ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అంటే పాలస్తీనియన్ శరణార్థులకు సేవలందిస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అనే అర్థం వస్తుంది. ఈ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు వాడాలంటే ఏదైతే పాలస్తీనియన్ శరణార్థులకు సేవలందిస్తుందో అదే ఆ ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని చెప్పడం జరుగుతుంది. సెడ్ అన్నది, ఇది V2లో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ఇట్ వుడ్ నాట్ కంప్లై విత్ ద ఇవాక్యుయేషన్ ఆర్డర్ అంటే తరలింపు ఉత్తర్వులకు కట్టుబడి ఉండదని పేర్కొంది. ఇట్ వుడ్ నాట్ కంప్లై, విచ్ వుడ్ నాట్, ఇట్ అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితి, వుడ్ నాట్ కంప్లై, కంప్లై అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కట్టుబడి ఉండడం, ఇది కట్టుబడి ఉండదు. విత్ ద ఇవాక్యుయేషన్ ఆర్డర్, ఇవాక్యుయేషన్ ఆర్డర్ అంటే తరలింపు ఉత్తర్వులు. ఎందుకు ఇక్కడ వుడ్ అనేది రావడం జరిగిందంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇక్కడ ద యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ సర్వింగ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కాస్త వుడ్ అయింది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇట్ వుడ్ నాట్ కంప్లై విత్ ద ఇవాక్యుయేషన్ ఆర్డర్. ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి. నగరంలో దూసుకుపోతున్న ఆపరేషన్, 10 లక్షల కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు మరియు అధిక సంఖ్యలో మరణాలు భయపెడుతున్నాయి. ఇది ప్రపంచ హెచ్చరికను పెంచింది మరియు ఇజ్రాయెల్ యొక్క సన్నిహిత మిత్రదేశాలు దీనికి వ్యతిరేకంగా హెచ్చరించాయి. సోమవారం
పాలస్తీనియన్ శరణార్థులకు సేవలు అందిస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ తరలింపు ఉత్తర్వులకు కట్టుబడి ఉండదని పేర్కొంది. ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.